హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. మీరు చూస్తున్నారు తెలుగు పాఠశాల ఛానల్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు నా నుండి లేటెస్ట్ అప్డేట్స్ పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. మీరు చూస్తున్నారు తెలుగు పాఠశాల ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీ సేవ యొక్క యూజర్ అకౌంట్ కానీ అలాగే సిటిజన్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఇవాళ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దాని ద్వారా మనకి ఏంటి యూజ్ అంటే, మనం ఆన్లైన్లోనే మీ సేవ యొక్క సేవలు పొందగలం. లైక్ మీకు చెప్పాలంటే క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ దీని ద్వారా అప్లై చేసుకోగలము, అలాగే డౌన్లోడ్ చేసుకోగలం. సో బేస్డ్ ఆన్ అది మీరు ఇచ్చే ప్రాసెస్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అవన్నీ కావాలంటే ఫ్రెండ్స్ మనకు ఒక అకౌంట్ అనేది ఉండాలి. సో దాని గురించే మీకు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గూగుల్ సర్చ్ బార్లో మీరు www.ts.meesewa.telangana.government.in క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేయగానే కింద సైట్ వస్తుంది. సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. సో దీని లింక్ అనేది మీరు దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికి ఈ ఇంటర్ఫేస్ కానీ దానికి మీరు వస్తారు ఫ్రెండ్స్. వచ్చాక మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు చూస్తే కనబడుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. లాగిన్ అనేది క్లిక్ చేయండి. సో లాగిన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఏంటంటే మీరు ఇంటర్ఫేస్ దానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తారు కదా, నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ మీ సేవ 2.0 అని ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 3 types ఆఫ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి కేఎస్కి అంటే డిపార్ట్మెంట్ వీళ్ళ సైట్ వాళ్ళది ఫ్రెండ్స్, అండ్ సిటిజన్ అంటే మనది యూజర్ అకౌంట్ ఆర్ సిటిజన్ అకౌంట్ ఫ్రెండ్స్. ఆ డిపార్ట్మెంట్ అంటే మీ సేవ ఆఫీషియల్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, మీ సేవ సెంటర్స్ వాళ్ళది ఫ్రెండ్స్. ఇలా 3 types ఆఫ్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఏంటంటే సిటిజన్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. మిగతా దానికి మనకు అవకాశం ఉండదు. సో ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది. మన ఆఫ్టర్ క్రియేట్ చేసినాక ఇక్కడ ఎంటర్ చేస్తే దాని యొక్క సర్వీస్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అది మీకు లాస్ట్లో చూపెడతాను, ఈ వీడియో లాస్ట్ లోపం. సో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కింద మీకు న్యూ యూజర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేయండి. మీరు దాన్ని క్లిక్ చేయగానే మీకు దాని యొక్క ఇంటర్ఫేస్ కానీ మీరు వెళ్తారు ఫ్రెండ్స్. మీకు వెళ్ళాక ఇక్కడ చూడండి, ఇక్కడ డిజైర్ లాగిన్ ఐడి, ఎంటర్ లాగిన్ ఐడి అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి యూజర్ ఐడి అనేది అడుగుతుంది. అది క్యాపిటల్ లెటర్లో అడుగుతుంది. సో క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఇవ్వండి, స్మాల్ అయితే స్మాల్ ఇవ్వండి, మ్యాక్సిమం క్యాపిటల్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేసుకోండి, అది ఎప్పటికీ పర్మనెంట్ ఫ్రెండ్స్. అండ్ పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. మీరు వీక్ పాస్వర్డ్ కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం ద్వారా మీ అకౌంట్ని ఎవరు హ్యాక్ చేయరు అండి. సో వీక్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం ద్వారా కొంచెం మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని గురించి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఇచ్చాక మీరు మళ్ళీ అగైన్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంట్రీ చేయడం ద్వారా మీకు ఏంటంటే అది కన్ఫర్మేషన్ అయిపోతుంది, రెండు ఓకే తిరిగి ఉంటే ఓకే అంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళడానికి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నాక ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో ఎంటర్ మొబైల్ నెంబర్ అయినాక ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్టర్ సబ్మిట్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్ ఓటీపీ విల్ బి సెంట్ యువర్ మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని అంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేసిన మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మాత్రం పర్మనెంట్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈమెయిల్ కూడా మీరు రెగ్యులర్ యూజ్ చేసేది ఈమెయిల్ ఇవ్వండి. దీనికి ఏంటంటే మీకు ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ రాగానే మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇక్కడ చూశారు కదా ఫుల్ నేమ్ అని అడుగుతుంది. ఫుల్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇవ్వండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డులు ఎలా ఉంటే అలా ఇవ్వండి. అడ్రస్ కూడా మీరు ఆధార్ కార్డులోనే మెన్షన్ అంటే మీ ఆధార్ కార్డులోనే ఎలా ఉంటే అలా ఎంట్రీ చేయండి. ఇక సేమ్ యాజ్ ఇస్ గా ఫ్రెండ్స్ అన్నీ మీరు సేమ్ యాజ్ గా చేయొచ్చు. సో ఇలా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది మాది ఒక పిన్ కోడ్. ఇలా ఎగ్జాంపుల్గా మీకు ఒక నేమ్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే అది కాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది కాదు. సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు అన్ని ఫామ్స్ అనేది ఒకటే ఓటీపీ అడుగుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ అడిగాక మీకు అనేది అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. క్రియేట్ అయ్యాక ఎలా వస్తుందంటే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇప్పుడు చూపెడతా ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చూశారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇక్కడ సారీ ఆల్రెడీ దిస్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంది, అంటే నేను ఆల్రెడీ ఇది ఉంది ఫ్రెండ్స్. సో ఇదే నేమ్తో నేను ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలని మీకు చూపెడతాను మళ్ళీ ఒకసారి. సో మీరు అంతా ఈజీనే ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి, నేను మీకు సాల్వ్ చేస్తాను మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే. సో వన్స్ యూజర్ అకౌంట్ క్రియేట్ అయ్యాక ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మనీ అని మాత్రం అడగదు ఫ్రెండ్స్. మీకు ఓటీపీ అడుగుతుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, ఓకే చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ మనం కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ రెండు మాత్రం మ్యాండేటరీ ఫ్రెండ్స్.
సో అవి క్రియేట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు వెబ్సైట్లోకి వెళ్తున్నా. సో ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చాక మీరు ఏం చేయాలంటే లాగిన్ మళ్ళీ క్లిక్ చేయండి. అకౌంట్ ఓకే సిటి ప్లీజ్ సెలెక్ట్ సిటిజన్, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసాం కదా ఇలాంటి ఏం చేయకండి, సిటిజన్ సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడైనా. సో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చెప్పాం కదా ఫ్రెండ్స్, క్రియేట్ చేశాక మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇది మనది అకౌంట్ ఫ్రెండ్స్, ఈ అకౌంట్లోనే ఇందులోనే మనం ప్రతి ఒక్క దానికి ఎలా అప్లై చేసుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఇక్కడ యూజర్ ప్రొఫైల్ అని ఉంటుంది, అది మన ప్రొఫైల్ ఫ్రెండ్స్. ఇక్కడ మిగతా దీనికి ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన సర్వీసెస్ అనేది మనకు ఇందులో లభిస్తాయి ఫ్రెండ్స్. ప్రతిదాని గురించి నేను కూడా మీకు ఒక్కో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ వేరే వీడియోలో అందజేస్తాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ప్రతి దాని గురించి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటి యొక్క సర్వీస్ మనం ఎలా యూజ్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి, మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.